ప్రాసెస్ ఈ సీజన్ లో అయిపోతే వెళ్ళిపోతుంది మొత్తం అలా ఇచ్చేస్తాను. కానీ ఎన్నిసార్లు చెప్తున్నా సరే ఆ తర్వాత సీఎం గారికి దృష్టిలో కూడా ఉంది. అంటే అక్కడ ఏమైందంటే లాస్ట్ 2014లో ఒక సర్టిఫికెట్ ఉంది సార్, దాంట్లో 057లో వంటలు ఏంటంటే ఓన్లీ 7500 ఇస్తారు. అలా కూడా నష్టమే ఉంది మన మనం అగ్రికల్చర్ ఆరకర బావర అక్కడ రెవెన్యూ ఆరకర ఇలా తీసేసి తీసేసి సార్ 500 1000 ఎప్పుడు వస్తుంది సార్? రెగ్యులర్ గా అక్కడ వచ్చేయడము వాళ్ళ చేయడము అక్కడ వెళ్ళే వాళ్ళకి కంటిన్యూ లేక చేస్తుంటే కాంపల్సరీ ఖర్చమని నేను అడిగాను సీఎం గారు. అలాంటప్పుడు దానికి ఆల్టర్నేటివ్ పంటలు మిరపాలు కొన్ని అలగించినా బాగుండు ఏది లేకుండా ఏదో కనీసం సుప్రీంకోర్టులో కేసు ఉంది జీవాలా వస్తుంది అనేది మనం కనీసం ఇప్పుడు ఎలా ఇన్పుట్ సబ్సిడీ ఒక ఎలా ఇస్తున్నాము లేకపోతే ప్రాబ్లం సబ్సిడీ తోటి ఇవ్వడము లేదన్నప్పుడు ధర పర్లేదు అన్న ఆల్రెడీ నాకు వస్తాయి అలా పంట చేసుకొచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఇది ఇబ్బందిని సీఎం గారి దృష్టి చేసి ఒక్కరోజు పడతారు మళ్ళీ అదే అయ్యారు జనసభ పాజిటివ్ కేసులు అవన్నీ సార్ మళ్ళీ ఫ్లడ్ అయిపోయింది. అక్కడ మన ఫ్లడ్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం మనం కూడా 30 అటువంటి దగ్గర మనము ఆ రకమైన ఇది సీరియస్నెస్ చూసి మీ అధికారులు అక్కడ పట్టుకున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అని ప్రతిరోజు మళ్ళీ అక్కడ ఏమి పోతే వెంటనే మేము వెళ్ళి అటెండ్ అవ్వాలి సార్. ఎటెండ్ అయ్యి ఏం చేస్తారు పరమాస్కి వెళ్ళి వాతావరణానికి వెళ్ళి ఏం చేస్తారు 100% సార్ 90% సబ్సిడీలో పేర్లు